ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్ లో ఫలితాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఆధారంగా సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించారు. ప్రాక్టికల్స్ లో ఫుల్ మార్కులు ఇచ్చారు. ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయదలుచుకుంటే కరోనా పరిస్థితుల తర్వాత ప్రత్యేకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. పరీక్ష ఫీస్ చెల్లించిన 451,585 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రకటించారు. పాస్ అయిన వారిలో 228,754 మంది గర్ల్స్ ఉన్నారు. 222,831 మంది బాయ్స్ ఉన్నారు. 176,719 మంది గ్రేడ్ ఏ, 104,886 మంది గ్రేడ్ బి, 61,887 మంది గ్రేడ్ సి, 108,093 మంది డి గ్రేడ్ లో పాస్ అయినట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఫస్ట్ ఇయర్ లో సంబంధిత సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో సెకండ్ ఇయర్ లోనూ అన్ని మార్కులు ఇచ్చారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రం పాస్ మార్కులు ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ తో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ని పొందొచ్చని ప్రభుత్వం తెలిపింది. డీటెయిల్స్ విజయ్ నడి తెలుసుకుందాం. విజయ్, ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి, ఏంటి డీటెయిల్స్? మనం చూసిన రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఏ రకంగా విద్యా సంస్థలను ప్రారంభించాలి, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఇవన్నిటిపైన విద్యాశాఖ ఉన్నత అధికారులతో మంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి విడుదల చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి కూడా అధికారులందరితో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే కరోనా కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదు, పరీక్షలను రద్దు చేసింది. సో మొత్తం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవరైతే 451,000 మంది విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా పాస్ గా ఫలితాలు ఇస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 70% వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ లో 70% ఇవ్వనున్నారు. దీంతో పాటు ఈసారి ప్రాక్టికల్స్ లో ఫుల్ మార్కులు ఇస్తున్నారు. ఎంపీసీ 60 మార్క్స్, అదేవిధంగా బైపీసీకి 120 మార్క్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే జనరల్ గా అప్లై చేసుకుంటారో, అంటే ప్రైవేట్ గా అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మినిమం పాస్ మార్క్స్ ఇస్తారు. అంటే 35 మార్క్స్ మినిమం ఇవ్వనున్నట్టు విద్యాశాఖ అధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా విద్యార్థులకు ఇబ్బంది ఉంటే, అంటే మాకు ఈ మార్కులు సరిపోవు, మా ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది అనుకుంటే, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులకు మార్కుల పట్ల ఏమన్నా సమస్యలు ఉంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్, అంటే మార్కులలో ఏమన్నా పేర్లు తప్పుపడ్డా, లేకుంటే ఏమన్నా ఫలితాల్లో గందరగోళం కనిపించినా వెంటనే స్టూడెంట్స్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాకపోతే చాలా మంది మనం చూసాం, మొదటి నుంచి రిజల్ట్స్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి చాలా వరకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేశారు. ముందుగా 45 మినిమం మార్క్స్ ఇద్దామని అందరికి అనుకున్నారు, మళ్ళా దాన్ని 35 చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యావేత్తలు చెప్పేది ఏంటంటే 35 మార్క్స్ విద్యార్థులకు మినిమం ఇస్తే కొంతవరకు ఫ్యూచర్ లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి దీనిపైన మరొకసారి ఆలోచించుకోవాలని ఇదంతా చర్చ జరిగింది. కాకపోతే ఫైనల్ గా ఈ రోజు అయితే విద్యాశాఖ మంత్రి ఫలితాలను ప్రకటించడం జరిగింది. మొత్తం 451,585 మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణులయ్యారు. ఏదైతే గ్రేడ్ ఉండే ఫస్ట్ ఇయర్ లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఏ గ్రేడ్ ఉండేనా ఆ గ్రేడ్ కూడా సెకండ్ ఇయర్ లో విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగింది. 5 గంటల నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో ఈ ఫలితాలకు సంబంధించిన మెమోలు అందుబాటులో ఉండనున్నాయి. విద్యార్థులు సంబంధిత ఎక్కడికన్నా మీసేవ కావచ్చు, ఇతరత్ర అన్ని చోట్ల వెళ్లి కూడా ఈ మెమోలను తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే ఇంటర్ బోర్డును సంప్రదించాలని చెప్పి మంత్రి సూచించడం జరిగింది. చాలా మంది కూడా ఎగ్జామ్స్ పెట్టాలని కొంతమంది అనుకున్నప్పుడు, కొంతమంది వద్దని అనుకున్నప్పుడు చాలా ఒక గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంది. సో అవన్నీ ఆలోచించినటువంటి విద్యాశాఖ ఇంటర్ బోర్డు అధికారులు అయితే పరీక్షలు రద్దు చేసి ఈ రోజు ఇంటర్ మెమోలు ఏవైతే ఉన్నాయో వాటిని 5 గంటల నుంచి విద్యార్థులందరికీ ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా విద్యార్థుల సమస్యలను అయితే పరిష్కరించనున్నారు. సో మంత్రి రివ్యూ ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు పూర్తి స్థాయి పాఠశాలకు సంబంధించిన గైడ్ లైన్స్ కావచ్చు, క్లాసులకు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉన్నది. ప్రజెంట్ అయితే ఇంటర్ కు సంబంధించిన ఫలితాలను అయితే విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు. యశోద, థ్యాంక్ యూ విజయ్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్ లో ఫలితాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఆధారంగానే సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించారు. ప్రాక్టికల్స్ లో ఫుల్ మార్కులు ఇచ్చారు. ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయదలుచుకుంటే కరోనా పరిస్థితుల తర్వాత ప్రత్యేకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 451,585 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రకటించారు. పాస్ అయిన వారిలో 228,754 మంది గర్ల్స్ ఉన్నారు. 222,831 మంది బాయ్స్ ఉన్నారు. 176,719 మంది గ్రేడ్ ఏ, 104,886 మంది గ్రేడ్ బి, 61,887 మంది గ్రేడ్ సి, 108,093 మంది డి గ్రేడ్ లో పాస్ అయినట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఫస్ట్ ఇయర్ లో సంబంధిత సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో సెకండ్ ఇయర్ లోనూ అవే మార్కులు ఇచ్చారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రం పాస్ మార్కులు ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్తో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ని పొందొచ్చని ప్రభుత్వం తెలిపింది.